యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామంలో రాజరాజేశ్వరుని ఆలయం కళ్యాణ మహోత్సవ వేడుకలకు ముస్తాబైంది. గత 20 సంవత్సరాల నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఉత్సవాలు జరగడం జరుగుతుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. 11వ తారీఖు మొదలుకొని 11వ తారీఖు నాడు ఉపవాసాలు, సాయంత్రము కళ్యాణము, అదేవిధంగా నెక్స్ట్ డే తెల్లారి 12వ తారీఖు నాడు పెద్ద పటాలు, సాయంత్రం ఎడ్ల బండ్లు, అదేవిధంగా రాత్రి శావది ఇవ్వడం జరుగుతుంది. 13వ తారీఖు రోజు పొద్దున పూట అగ్నిగుండాలు, పెద్ద గొలుసు నింపడం, అదేవిధంగా ఇక్కడ గత సంవత్సరం పోయిన సంవత్సరంలో నవగ్రహాల ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా 3 రోజులు నవగ్రహాల ప్రతిష్ట సంబంధించి ఉత్సవాలు జరగడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా మాకు గ్రామస్తులు అన్ని విధాలు సహకరించుకుంటూ ఉత్సవాలకు ఈసారి పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాము. పోయినసారి కంటే ఈసారి మంచి ఉత్సవాలు సందర్భంగా చేసుకోవాలనుకుంటున్నాము. అందరు కలిసి గొట్టుగా రావాలని ఎలక్ట్రా మీడియాకు, ప్రెస్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఆకుల శ్రీశైలం చైర్మన్గా మరియు నేను సర్పంచ్గా కొనసాగుతున్నాను, మరియు వైస్ చైర్మన్ కొనసాగుతున్నాను. అదేవిధంగా ఏర్వ మల్లారెడ్డి కూడా వైస్ చైర్మన్ ఉన్నారు. కార్యదర్శిగా బోనాల వెంకటేశము, కోశాధికారిగా ఆకుల శ్రీశైలం కడవరి శ్రీశైలం, అదేవిధంగా కోరు కర్ణాకర్ రెడ్డి గారు ఉన్నారు కమిటీలో, మిగతా సభ్యులు ఉన్నారు, గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు, ఒగ్గు కళాకారులు కూడా మాకు మంచి అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా మా ఊరు వాళ్ళే ఒగ్గు వాళ్ళు కూడా అన్ని వేళల పూజారైన నరసింహచారి, అదేవిధంగా రేగొండ నర్సయ్య ఆయన నిత్య పూజ అధికారిగా పనిచేస్తున్నారు. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.